ఏది ఏమైనా ఇందాక మిత్రులు అన్నట్టు ఉగాది పచ్చడిలాగా మన పరిస్థితి తయారైపోయింది. అంటే తీపి చేదు రెండు ఉన్నాయి. మరి ఉగాది పచ్చడిలో బెల్లం లాంటి తీపి ఉంటుంది, వేప పువ్వు లాంటి చేదు కూడా ఉంటుంది, రెండిటి కలయిక. కానీ ఉగాది ఎంత శ్రేష్టమైనదో మన బీఆర్ఎస్ పార్టీ కూడా భవిష్యత్తులో అంత గొప్పగా ఉంటుంది, తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటుంది. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిదే. ప్రజలు ఇప్పుడిప్పుడు ఆలోచన చేస్తున్నారు, ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు బండి కొద్దిగా స్లో అవుతుంది, స్పీడ్ బ్రేకర్ దాటంగానే మళ్ళీ పికప్ తీసుకుంటుందా లేదా? తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పికప్ తీసుకుంటుంది, భవిష్యత్తు మనదే ఉంటుందని చెప్పి కూడా నేను పనులు చేస్తూ ఉన్నా. మీరెవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు, మేమున్నాం మీకు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని అందరినీ కూడా కాపాడుకుంటాం. నేను గతంలో పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆ రోజుల్లో భద్రాచలంలో కేసీఆర్ గారు పెద్ద సభను పెడితే నేను ఇక్కడ దాదాపు 35 రోజులు ఇక్కడనే ఉన్నా. నేను 35 రోజులు హైదరాబాద్ కూడా పోకుండా ఇక్కడనే ఉండి, ఆ రోజుల్లో షిబ్బు సోరెన్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి షిబ్బు సోరెన్ గారు ఇక్కడికి వస్తారంటే 2006 సంవత్సరం అనుకుంటా, 2006-07 ప్రాంతంలో 30 రోజులు ఇక్కడనే ఉండి మీ అందరితో పాటు కలిసి పనిచేసి ఆ రోజుల్లోనే గొప్ప సభను మనం విజయవంతం చేశాం. 30 రోజులు ఉన్న నేను ఇక్కడ. సో అట్లా ఆ రోజుల్లో నిజంగా కేసీఆర్ గారు అంత గట్టిగా పోరాడి ఉండకపోతే తెలంగాణ వచ్చేదా? మీరు ఆలోచించండి. ఇలా ఒక పార్టీ అన్నప్పుడు ఒడిదొడుకులు ఉంటాయి. మన బీఆర్ఎస్ ప్రస్థానంలో కూడా పూల బాటలు ఉన్నాయి, ముళ్ళ బాటలు ఉన్నాయి, విజయాలు ఉన్నాయి, అపజయాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా వెనుకడుగు వేయలే కేసీఆర్ గారు. 2009 ఎన్నికల్లో మనం 10 ఎమ్మెల్యేలు గెలిచాం. అయ్యో తక్కువ గెలిచాము అని అధైర్యపడి ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేదా? తెలంగాణనే రాకపోతే అసలు రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ కాడు, ఆయన ముఖ్యమంత్రి కాడు. ఇలా కేసీఆర్ పెట్టిన భిక్ష అది. ఇవాళ ఈ రాష్ట్రం సాధించిండు అంటే అది కేసీఆర్ వల్ల వచ్చింది. సో అట్లా నేనేమంటున్నా అంటే మీతో కూడా ఎక్కడ కూడా మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. మనం ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇలా ఏమైంది, వాళ్ళు ప్రచారంలో అబద్ధాలు, పాలనలో అసహనం. ఆనాడు ప్రచారంలో అన్ని గ్లోబల్స్ ప్రచారం చేశారు. ఎన్ని అబద్ధాలు, ఒక్కటా రెండా? మన ముఖ్యమంత్రి గారు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కట్టాడు కేసీఆర్. అద్భుతమైన సచివాలయం కట్టాడు కేసీఆర్. అదేవిధంగా ప్రగతి భవన్ కూడా కేసీఆర్ గారు ఆ రోజు నిర్మించారు. ఏం అబద్ధాలు ప్రచారంలో పెట్టిండ్రు? ఓ ప్రగతి భవన్లో 150 బెడ్రూమ్లు ఉన్నాయన్నారు, బంగారు బాత్రూంలు ఉన్నాయన్నారు, ఇంకేందో బుల్లెట్ ప్రూఫ్ ఉన్నది, స్విమ్మింగ్ పూల్ ఉన్నదని నానా కథలు చెప్పింది. మొన్న అసెంబ్లీలో పట్టుకొని అడిగిన గట్టిగా, అయ్యా మీరు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 150 బెడ్రూమ్లు అంటారు, స్విమ్మింగ్ పూల్ అంటారు, అయ్యా బట్టి విక్రమార్క గారు ఇప్పుడు నువ్వే ఉంటున్నావు కదా ప్రగతి భవన్లో, ఇప్పుడు చెప్పు, నేను అసెంబ్లీలు అడుగుతున్నా ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయో, స్విమ్మింగ్ పూల్ ఉన్నదేమో ఇప్పుడు ప్రజలకు చెప్పు అని అడిగితే తలకాయ కిందకి వేసుకున్నారు తప్ప నోరు ఇప్పలే. నిజంగా ఉన్నది నిజమైతే బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఇప్పుడు మీరే ఉన్నారు కదా, అందులో విషయాలు బయటకు రావాలన్నా వద్దా? ఇట్లా అన్ని గ్లోబల్స్ ప్రచారం. ఇక బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, ఇవాళ ఎవరు ఒకటైందో కనబట్టలేదా? ఇవాళ మీ రాహుల్ గాంధీ గారేమో ప్రధాని అదాని ఇద్దరు ప్రధాని యొక్క అక్రమ సంపాదన అంతా అదాని దగ్గరనే ఉందంటే రాహుల్ గాంధీ అంటాడు. మరి ఆ అదానిని 10 ఏళ్ళు మన రాష్ట్రంలో అడుగుపెట్టనియండి కేసీఆర్. కానీ వచ్చి రాగానే అలాయి బలాయి చేసుకున్నది మాత్రం రేవంత్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు ఇవాళ ఎవరు ఎవరితో కుమ్మక్కైందో ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతలేదా? ఆనాడు మనం దాసోజు శ్రవణ్ గారిని 2 ఇద్దరు ఎమ్మెల్సీలను గవర్నర్ కోటా కింద నామినేట్ చేసినాం. ఎరుకల జాతికి చెందినటువంటి మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గారు, అద్భుతమైనటువంటి విశ్లేషకుడు, ఉద్యమకారుడైనటువంటి దాసోజు శ్రవణ్ను నామినేట్ చేస్తే వీళ్ళు రాజకీయ పార్టీల వాళ్ళకి చెందిన వాళ్ళు అని గవర్నర్ గారేమో రిజెక్ట్ చేసింది. మరి ఏకంగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడైనటువంటి కోదండరామ్ను ఫైల్ పంపితేనేమో సంతకం పెట్టి గవర్నర్ గారు ఆమోదించింది. అంటే ఎవరు ఇప్పుడు బీజేపీతో కుమ్మక్కైనట్టు? ఆనాడేమో బీఆర్ఎస్ పార్టీ పంపిస్తేనేమో మీరు రిజెక్ట్ చేస్తారు, కాంగ్రెస్ పార్టీ పంపగానే 2 రోజుల్లోనే గవర్నర్ గారు ఇలా ఆమోదించింది. అదానితోనే మీరు దోస్తానులు చేస్తారు. అసలు బీజేపీని నిలువరించింది ఎవరు, ఓడించింది ఎవరు? బండి సంజయ్ని మొన్నటి ఎన్నికల్లో ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ.
అరవింద్ను మొన్నటి ఎన్నికల్లో ఓటమి చూపించింది బీఆర్ఎస్ పార్టీ. ఈటల రాజేందర్ గారిని, రఘునందన్ రావు గారిని, బాబురావు గారిని, బీజేపీ నాయకులను ఓడించింది బీఆర్ఎస్ పార్టీ. మీరెక్కడ ఓడించిందో, ఇలా కుమ్మక్కైంది మీరు. కానీ ఏమైనా దొంగే దొంగతనం చేసిన దొంగ 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 అని అరిచినట్టు ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్ళు దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. ఇలా బీజేపీ నిలువరించగలిగింది, బీజేపీతో పోటీ పడగలిగేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. అదానితో దోస్తాన మీరు, ఎమ్మెల్సీ స్థానం మీది, ఇవాళ స్థానం మీది, ఇవాళ మీరు ఇవాళ మైన నిజం చెప్పిందా అంటే ఏ విషయంలో కూడా నిజం చెప్పరు. చివరికి మన అప్పుల విషయంలో అసెంబ్లీలో అబద్ధాలు ఆడిండు, పోయి నిన్న ఆదిలాబాద్లో అబద్ధాలు మాట్లాడుతుండ్రు ముఖ్యమంత్రి గారు. యాక్చువల్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పు 387,000 కోట్లు, అది మార్చి 31 దాకా కలుపుకొని. కానీ వీళ్ళు ఏమని చెప్తారు, 700,000 కోట్లు అనేటువంటి అబద్ధాలను దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ లేనిది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనిది, అన్నీ కలిపి ఒక గ్లోబల్ ప్రచారానికి పాల్పడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు వచ్చి 2 నెలలు కాలే, 2 నెలల్లో 14,000 కోట్లు అప్పు చేసింది, మరి దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంది అని నేను అడుగుతా ఉన్నా. అంటే అన్ని జూటా మాటలు చెప్తూ అబద్ధాలను ప్రచారం చేస్తూ ఇవాళ పబ్బం గడిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఆదిలాబాద్లో ఏం చేసిండ్రో అని మాట్లాడుతుంది. ఏం చేసిండ్రో ఒకసారి గ్రామాల్లో పోయి చూడు. ఆదిలాబాద్ జిల్లాలో 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీ. ఆదిలాబాద్లోనే ఇంటింటికి త్రాగునీరు ఇచ్చి వర్షాకాలం వస్తే డయేరియా, మలేరియా, విష జ్వరాల బారి నుంచి కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వం. తండాలను, గూడాలను ఆనాడు కాంగ్రెస్ పార్టీ మాట తప్పితే మేము గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నది బీఆర్ఎస్ పార్టీ. చెరువులను బాగా చేసి సాగునీటి సౌకర్యం కల్పించింది బీఆర్ఎస్ పార్టీ. మంచిర్యాల జిల్లా కావాలనే దశాబ్దాల కలను నిజం చేసింది బీఆర్ఎస్ పార్టీ. నీ కళ్ళకు పసకలొస్తుంది కనబడేమో, కానీ ఆదిలాబాద్ ప్రజలకు తెలుసు మేమేం చేసినామో. అంటే ఈ రకంగా ఒక జూటా ప్రచారం. అంటే అసలు ఒక ముఖ్యమంత్రి ఆ రకమైన భాష మాట్లాడచ్చా? ఎంత సంస్కారహీనంగా, అసభ్యంగా, అనాగరికంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటో మనం చూస్తూ ఉన్నాం. నాకు తెలిసి భారతదేశంలో ఇంత అనాగరికమైన, ఇంత అసభ్యంగా, సంస్కారం లేకుండా ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒకడే ఒక్కడు, రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రం యొక్క పరువు తీసే విధంగా మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ గారు ఏదో పాదయాత్ర చేసుకుంటే నీతి మాటలు మాట్లాడుతున్నాడు. అయ్యా రాహుల్ గాంధీ గారు నీతి మాటలు మాట్లాడిన తర్వాత ముందు నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయనకు బుద్ధి చెప్పు, ఆయనకు నీతి వాక్యాలు నేర్పించే ప్రయత్నం చేయను. ఇలా కాంగ్రెస్ పార్టీ పరువు తీయడమే కాదు, ఈ రాష్ట్ర పరువు తీసే దిశంగా ఆయన ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలు ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలా? ఏం మార్పు? మా వాజేడు బండల పార్టీ అధ్యక్షుడు చెప్పిండు, రామకృష్ణారెడ్డి కదా, రామకృష్ణారెడ్డి చెప్పిండు, మార్పు తెస్తాం, మార్పు తెస్తాం. ఏం మార్పు తెచ్చిండు ఆయన? మీ మార్పు ఏంది అంటే అభాగ్యులు, అన్నార్థులు, పేదలు, నిరుపేదలు, రెక్కాడితే డొక్కాడని వాళ్ళు నెల నెల 2,000 పెన్షన్ వస్తే బతికేటువంటి, గా పెన్షన్దారులకు డబ్బులు కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వం నీ ప్రభుత్వం. మార్పు అంటే ఇదేనా? మీరు అన్నారు ఏమని చెప్పిండు, 2,000 కాదు, మేము గెలిస్తే డిసెంబర్లోనే 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. డిసెంబర్ వై జనవరి వచ్చే నీ 4,000 పెన్షన్ రాకపోయే, 4,000 రాకపోయే ఉన్న 2,000 ఆయన తీయకపోతుంది. మరి ఏం కావాలి? ఇదేనా మార్పు అంటే? ఉన్న 2,000 ఆపుడేనా మార్పు అంటే? ఈ జిల్లాలోనే ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గారు ఉన్నారు. అయ్యా భట్టి గారు, మీరే ఆర్థిక మంత్రి, ఎయిడ్స్ పేషెంట్లు కానీ, వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, వితంతువులు కానీ, నిరుపేదలు గా 2,000 వస్తే ఇంత మందులో, గోళీలో, సూదే కొనుక్కుంటారు బుక్కడి అన్నం తినేటోళ్ళు వాళ్ళు, వాళ్లకు 2,000 పెన్షన్ ఇవ్వకపోవడమే మీ ప్రాధాన్యతనా? మీ ప్రభుత్వ ప్రాధాన్యత ఏంది? ఈ రాష్ట్రంలో 44 లక్షల మంది పెన్షన్దారులకు జనవరి నెలలో మీరు ఇప్పటికీ పెన్షన్ రాని పరిస్థితి. కొన్ని జిల్లాల్లో ఇచ్చారు, కొన్ని జిల్లాల్లో ఇవ్వలేదు. ఉదయాన్నే నాకు కొత్తగూడెంలో మా రేగా కాంతారావు గారితో, మా స్థానిక నాయకులతో మాట్లాడితే అన్నా జనవరి పెన్షన్ ఇంకా బల్లేదంటున్నారు. ఇదేనా మీరు? అంటే పెన్షన్ డబ్బులు కూడా ఇవ్వకపోవడమే మార్పు అని నేను అడుగుతా ఉన్నా. మా రామకృష్ణారెడ్డి గారు అన్నారు, ఆనాడు కేసీఆర్ పాలనలో మోటారు కట్టుకొత్తితే మళ్ళా బాయి దిక్కు మర్ర చూడాల్సిన అవసరం లేదు, ఇవాళ మనిషిని పెడితే తప్ప నీళ్లు వారిన పరిస్థితి
గంట గంటకు కరెంటు ట్రిప్ అవుతుంది, రోజుకు 6 సార్లు కరెంటు పోతుంది, 12-14 గంటల కరెంటు రాని పరిస్థితి ఉందని ఇప్పుడే స్వయంగా ఒక రైతుగా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి మన ముందే మాట్లాడింది. అంటే హీరోగా మనం 24 గంటల కరెంటు నుంచి 12-14 గంటలు ఇవ్వడం, రోజుకు 6 సార్లు ట్రిప్ అయ్యేటట్టు చేయడమే ఇది మార్పా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు. ఉదయంలో నాకు పాపం రోడ్డు మీద పోతుంటే ఆటో కార్మికులు కలిశారు, చెయ్యి అడ్డం పెట్టే నేను కారు దిగి వాళ్ళని కలిశాను, అన్నా మమ్మల్ని కాపాడండి, 12 మంది ఆటో డ్రైవర్లు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు, మేము ఈఎంఐలు కట్టలేకపోతున్నాం, దయచేసి మా గురించి అసెంబ్లీలో మాట్లాడండి, ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి అని చెప్పి ఇవాళ ఆటో డ్రైవర్లు నన్ను భద్రాచలంలో కలిసి విన్నవించుకుంటా ఉన్నారు. అంటే ఏంది ఇవాళ మార్పు అంటే 6 లక్షల మంది ఆటో డ్రైవర్లను రోడ్డు మీదకి తేవడమే మీరు తెచ్చిన మార్పా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు. నిజంగా మీకు ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఈ ఆటో డ్రైవర్లకు నెలకు 10,000 రూపాయలు మీరు ఇచ్చి ఆటో డ్రైవర్లను కాపాడాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మార్పు మార్పు అన్నారు, మార్పేంది? రైతు బంధు ఫిబ్రవరి నెల వచ్చినా రైతు బంధు వరకపోవడం మార్పా? ఎప్పుడన్నా కేసీఆర్ ఉండగా ఫిబ్రవరి దాకా రైతు బంధు వరకుండా ఉన్నారే? ఇవాళ ఆనాడు కేసీఆర్ గారు పోడు భూములు ఇచ్చిండు, పోడు భూములకు పట్టాలు ఇచ్చిండు, ఉచిత కరెంటు ఇచ్చిండు, రైతు బంధు డబ్బులు కూడా టైం మీద ఇచ్చింది ఆనాడు మన కేసీఆర్ గారు. ఇవాళ మీరు ఇప్పటికీ 2.5-3 ఎకరాల లోపే రైతు బంధు పట్టదు. ఇవాళ రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు, నాట్లు అయిపోయినాయి, కలుపులు తీస్తూ ఉన్నారు, మందు బస్తాలు కొనుక్కోవాలంటే కూడా ఇవాళ రైతులకు డబ్బులు లేనటువంటి పరిస్థితి ఉంది. మార్పు అంటే ఫిబ్రవరి నెల వచ్చినా రైతు బంధు వేయకపోవడమే మార్పా అని నేను అడుగుతా ఉన్నా. మార్పు అంటున్నారు, మేము కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులను ఆ రోజు మేము కేంద్రానికి అప్పచెప్పలే, కానీ మీరు నిన్న ఏం చేసిండ్రు, మొత్తం ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టి ఇలా రాష్ట్రానికి అధికారం లేకుండా చేసిండ్రు. మీరు చేసిన పని వల్ల నాగార్జున సాగర్ ఎడమకాలు ఒక ఆయకట్టుకు నీళ్లు రాకుండా పోతాయి. మీరు చేసిన పని వల్ల మళ్ళా మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం, హైదరాబాద్కు తాగునీటి అవసరాల్లో ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇది ఎవరైనా అసలు ఒక ప్రభుత్వం చేసే పనేనా? మీరు ఉన్న ప్రాజెక్టులు ఢిల్లీ చేతిలో పెట్టి ఇవాళ మనం వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలుగా ఈ రాష్ట్రాన్ని మార్చినటువంటి ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీది. ఇదేనా మార్పు అంటే? ఏం మార్పు తెచ్చింది మీరు?